నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. వివేకినం మహాప్రజ్ఞం ధైర్య ఔద్యార క్షమానిదం సదాభినవ పూర్వంతం విద్యాతీర్థం గురుంభ. ఈరోజు కార్తీక శుక్ల ద్వాదశి. ఈ రోజును క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు చాతుర్మాస్యంలో నిద్రపోయి ఈరోజు నిద్ర నుంచి లేస్తాడు కనుక గొప్ప విశేషమైన రోజు. ఈరోజు ఉసిరి తులసి మొక్కల దగ్గర దామోదరుని పూజించి దీపారాధన చేయాలి. ఉప్పు పులుపు కారం తినరాదు. ఈరోజు స్వయం పాకంతో దక్షిణ తాంబూలంతో రాగి పరిమళ ద్రవ్యాలు దానమివ్వాలి. ఇవి చేస్తే ఆ దామోదరుడు సంతోషిస్తాడు. ఇంతకు శ్రీ మహావిష్ణువుకు దామోదరుడు అని ఎందుకు పేరు వచ్చిందండి? కృష్ణుడిగా ఉన్నప్పుడు చిన్ననాడు ఆ యశోదమాత అతని నడుముకు తాడుగట్టి ఒక రోలుకు కట్టేసేటప్పటికి అతను ఆ రోలుతో పాటు ఆ రెండు వృక్షాల నుంచి వచ్చేటప్పుడు ఆ రెండు వృక్షాలలో ఉన్న రాక్షసులకు శాప విమోచనమైన కనుక దామోదరుడు అని పేరు వచ్చింది. ఈ కార్తీక మాసం అంతా కూడా దామోదర 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 అని ప్రార్థన చేస్తే ఎంతో మోక్షం వస్తుంది. అవశిష్టుడు జనక మహారాజుతో చెప్తున్నాడు, కార్తీక మాసంలో చేయవలసిన విధులను వాటి గొప్పదనాలను ఆరాధనలను ఉత్సవాలను దాన ధర్మాలను అత్యంత గొప్పవిని నీకు వివరించాను. ఈ నెలలో రోజులన్నీ ఒక రోజును మించి ఒక రోజు ఉంటుంది. ఇవాళ చేశాను ద్వాదశి, ఇంకా రేపేంటిదని అనుకోకు. రేపు ఇంకా ఉత్తమమైన రోజు, ఇంకా ఎక్కువ చేయాలి. ఇంకా ఎక్కువ అంటే ఏమి చేయాలండి అంటే శ్రద్ధాభక్తిని పెంచుకోవాలి. మొదటి రోజున్న దానికన్నా రెండో రోజు, రెండో రోజున్న దానికన్నా మూడో రోజు ఇలా పెంచుకుంటుపోవాలి. పాడ్యమే గొప్పదంటే పంచమి ఎంతకన్నా గొప్పది, పంచమే ఎంత గొప్పదంటే నవమి ఎంతకన్నా గొప్పది, నవమి ఎంత గొప్పదంటే ఏకాదశి ఎంత గొప్పది, ఏకాదశే గొప్పదంటే మనకు ద్వాదశి ఎంతకన్నా గొప్పది, ద్వాదశి ఎంత గొప్పదంటే త్రయోదశి గొప్పది, త్రయోదశ గొప్పదంటే పౌర్ణమి గొప్పది. ఈ విధంగా ప్రతిదీ మనకు ముఖ్యమైనది, ఎంతో విలువైనది, దాన్ని మనం పెంచుకుంటూ పోవాలని చెప్తాడు. అయితే ఈరోజు ద్వాదశి రోజు నువ్వు దానం చేస్తే గంగానది ఒడ్డున గ్రహణం విడిచిన తర్వాత నువ్వు చేసే దానానికి ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుందని చెప్పి వశిష్ఠ మహర్షి జనకుడికి చెప్తున్నాడు. రాజర్షి, నీకు దీని గురించి సంబంధించిన ఒక ఇతిహాసాన్ని నీకు వినిపిస్తాను, సావధాన మనసుతో విను. పావనమైన గోదావరి నది ఒడ్డున దయాదాక్షిణ్యులు యుక్తాయుక్తాలు తెలియని ఒక వైశ్యుడు ఉండేవాడంట. అంటే మనకు తెలుసు కదా, ఈ వైశ్యులు వడ్డీకి డబ్బులు ఇస్తుంటారు, దయాదాక్షిణ్యాలు అస్సలే లేవు. వాడికి ఒకడికి డబ్బు ఇచ్చాడంటే వడ్డీ 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు చొప్పున ఎంత పీడించైనా వసూలు చేసేవాడు. అలాంటి వాడు ఒక బ్రాహ్మణుడికి ధనం ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుడు ఏదో కష్టాలలో అతనికి తీర్పలేకపోతుంటే ప్రతిరోజు వచ్చి అతని నానా హింసలు పెట్టేవాడు. అయితే అతను ఏమంటాడంటే, ఒకరోజు బ్రాహ్మణుడు మరికొంతకాలం గడివి అంటే, నీకు ఇస్తే నువ్వు ఎక్కడికెందు ఇచ్చిస్తావు, నాకు తెలియదు, నువ్వేమన్నా కానీ ఇదంటే అప్పుడు చెప్తాడనమాట, అప్పు తీర్చిన వాడు కాలాంతకం వరకు నరకంలో పడి కొట్టుకుంటాడు, కనుక జంతువు అంటే కుక్కగా పుట్టి అయినా రుణం తీర్చుకుంటాడు పుడతాడు కనుక నేను అలా చేయనండి, మీరు దయచేసి నన్ను అలా అనకండి, నేను ఇచ్చేస్తాను మీకు ఇచ్చేస్తానంటే కూడా అతను ఏమాత్రం కూడా లేదు నువ్వు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అతను ఏం చేశాడంటే, నా రుణం తీర్చుకోలేవు నువ్వు అని చెప్పేసి ఈ వచ్చే జన్మలో తీరుస్తానంటావా నువ్వు, ఈ రోజు జన్మలు కాకుండా పై జన్మలు అంటావా అని చెప్పి ఓ కత్తి తీసుకొని ఆ సద్బ్రాహ్మణుని పొడిచేశాడు. పొడిచేసేటప్పటికి అతను మరణించాడు. ఆ ఊరి నుంచి పారిపోయాడు వైశ్యుడు, ఎందుకంటే మనకు బటులు పట్టుకుంటారని చెప్పి శిక్ష వేస్తారని. ఆ తర్వాత కాలంతంలో అతను కూడా చనిపోతాడు. అతను చేసిన పాపానికి యమబటులు అతను ఆ వైశ్యుడిని తీసుకొని నరక కూపంలో పెట్టి చిత్రహింసలు పెడుతున్నారు. కఠినాత్ముడైన వైశ్యుడికి ధర్మాత్ముడైన ఒక కొడుకు ఉండేవాడంట. అతని పేరేమంటే ధర్మవీరుడు అనే పేరు. ఎంత ధర్మం అంటే అతనికి ప్రతిరోజు కూడా భగవత్ సేవ చేయాలి, నలుగురికి మంచి చేయాలి, అన్నదానం చేయాలి, వస్త్రదానం చేయాలి, సచ్చీలతకు మారు పేరు గల సద్గుణాలతో ఉన్నాడంట. ఆ విధంగా ఉంటున్న అతనికి ఒకరోజు నారద మహర్షి అతని దగ్గరకు వచ్చాడంట. వచ్చి అతనితో చెప్పాడంట, ధర్మవీర, నువ్వెంతో గొప్ప వ్యక్తి, నీలో మంచి గుణాలు ఉన్నాయి, మంచి బుద్ధి ఉంది, నువ్వు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నావు, కానీ నీకు తెలుసో తెలియదో నీ తండ్రి చేసిన పాపానికి నరకంలో పడరాని పాటలు పడుతున్నాడు, కనుక నువ్వు అతను ఆ నరకోపూపంలో నుంచి పంపించాలంటే నువ్వు ఎవరైనా మంచి విప్రుడికి సాలగ్రామం దానం చేయన్నాడంట. అనేటప్పటికీ ఈ ధర్మవీరుడు ఎంత బుద్ధి గలవాడైనా కానీ నారద మహర్షి లాంటి వ్యక్తి చెప్తే కూడా అంటే కొందరికి తెలియకుండా అహంకారం పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే మనం చెప్పలేము, ఆ పెంచుకున్న వాడికే తెలియాలి.
అతనిలో ఏముందని అహంకారం పెంచుకుంటున్నాడో వాడికే తెలియదు, కానీ అహంకారం పెంచుతాడు. ఆ నారదుతో అంటాడంట, స్వామి మీరు నన్ను ఎవరైనా విప్రుడికి భూమి దానం చేయమనండి చేస్తాను, గోదానం చేయమనండి చేస్తాను, ఒక సమారాధన చేయమనండి 1000 మందికి భోజనాలు పెడతాం, వస్త్రదానం చేయమనండి చేస్తాను, అంతేగాని ఈ రాయినిస్తే ఏమొస్తుంది అంటాడు. అంటే సాలగ్రామంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఉంటాడని తెలియకుండా మాట్లాడాడు ఈ రాయి అంటున్నాడు. అందులో సాలగ్రామంలో శ్రీ మహావిష్ణువు ఉన్నాడన్న జ్ఞానం లేకుండా మాట్లాడేటప్పటికీ అతను ఏం చేశాడంటే, నారదుడు ఎంత చెప్పు చూసినా కానీ నేను అది కాకుండా మీరు ఇంకేదన్నానండి, నా తండ్రి నరకకూపంలో పోవడానికి నుంచి పోవడానికి నేను అవన్నీ చేస్తాను, కానీ ఈ రాయిని నేను దానం చేయనంటాడు. అనేటప్పటికి చేసేది ఏం లేక నారదుడు సరే ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుందని చెప్పి తాను వెళ్ళిపోయాడు. అయితే ఈ దీని నుంచి సాలగ్రామ దానాన్ని తిరస్కరించాడు. తిరస్కరించిన కారణంగా ధర్మవీరుడు శరీరం వదిలిన పెట్టిన తర్వాత అతను ఏమయ్యాడంటే, కొన్నిసార్లు పులిగా, కోతిగా, ఆ తర్వాత పందులుగా ఎన్నో జన్మలు ఎత్తి 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 ఆ తర్వాత ఒక విప్రుడికి కూతురుగా పుట్టాడంట. మంచి అందగత్తె ఆ అమ్మాయి. ఆ కూతురు పెరిగిన వయసు వచ్చేటప్పటికి ఈ విప్రుడు ఏం చేశాడంటే, తన కూతురికి వివాహం చేయాలనుకొని ఒక మంచి సద్బ్రాహ్మణుని చూసి, విద్యావేత్త, వేదం చదువుకున్న వాడిని చూసి అతన్ని వివాహం చేశాడు. వివాహం చేసిన వెంటనే కొద్ది రోజులకే ఆ అల్లుడు చనిపోయేటప్పటికి కూతురు విధవరాలు అయిపోయింది చిన్న వయసులో. అయ్యో ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి తన మనోనేత్రం నుంచి తను తెలుసుకున్న తర్వాత, అరే వీడు పూర్వజన్మలో నా కూతురు ఈ ధర్మవీరుడని పుట్టి వీడు సాలగ్రామ దానం చేయకపోవడం వల్ల ఈరోజు నాకు ఈ కూతురికి ఇలాంటి గతి పట్టింది అని చెప్పేసి తాను ఎంతో దుఃఖపడి ఒక కార్తీక సోమవారం నాడు తన కూతురు నుంచి కూతురి దగ్గర చేతిలో ఆ సాలగ్రామాన్ని పెట్టి ఆ శ్రీమన్నారాయణను ప్రార్థించి ఆ సాలగ్రామాన్ని ఒక మంచి సద్బ్రాహ్మణుడికి దానం ఇప్పించేటప్పటికీ ఈ అమ్మాయి భర్త తిరిగి బ్రతికొచ్చాడట. బ్రతికొచ్చి తాను ఆ అమ్మాయితో ఎంతో సంతోషంగా ఉండి ఆ తర్వాత ఉంటున్న వాళ్ళ సంసారం బాగుంది, ఆ తర్వాత ఈ సాలగ్రామం చేయడం వల్ల ఈ జన్మలో తను అమ్మాయిగా పుట్టినా కానీ క్రితం జన్మలో తన తండ్రి ఆ వైశ్యుడు నరకకూపంలో ఉన్నవాడికి కూడా మోక్షం లభించి వైకుంఠం వెళ్ళిపోయాడట. ఆ తర్వాత తిరిగి మళ్ళీ జన్మలో ఈ ధర్మవీరుడు ఒక మంచి మగపిల్లాడు ఒక విప్రుడింట్లో జన్మించి మంచి విద్యావేత్త అయ్యి వేదాలు చదువుకొని ఎక్కడ సద్బ్రాహ్మణుడిగా ఉంటూ నిత్యాగ్రహోత్తరం చేస్తూ ఆ తర్వాత అతను సాలగ్రామ దానం చేసి ముందు తరాలకు కూడా వెనక తరాలకు అందరికీ కూడా అతను మోక్షం లభించేటట్టుగా బ్రతికాడంట. అయితే ఈరోజు దానివల్ల మనం తెలుసుకున్నది ఏంటంటే, ఎవరైనా సరే మన ఇంటికి వచ్చి మనమున్న పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి ఏమండి మీరు ఆ గుడికి వెళ్ళండి అంటే ఆ గుడికి ఎందుకు వెళ్ళాలని మనం అనుకోదు. ఏమో ఈశ్వరుడు తన నోటి నుంచి మనకి మాట చెప్పించాడేమో అని చెప్పేసి ఆ గుడికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకోవడం మన ధర్మం కూడా. ఎందుకంటే మనకు తెలియదు దేవుడు ఏ రూపంలో వస్తాడు అని చెప్పేసి. దేవుడు మనం అనుకున్నట్టుగా కిరీటంతో శంకుచక్ర గదా పుష్పంతో మనకు రాడు, ఎవరు నోటి నుండో చెప్పిస్తాడు. నారదుడు ఇతనికి వచ్చి చెప్తే కూడా వినకపోవడం వల్ల ఇన్ని జన్మలు ఎత్తిన తర్వాత కానీ అతనికి మోక్షం రాలే. అదే నారదుడు చెప్పినప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని పొంది తను పుణ్యలోకాలకు వెళ్ళే అవకాశాన్ని కూడా పొడగొట్టుకున్నాడు. కనుక మనం అలా చేయకూడదని చెప్పేసి మనకి ఈరోజు ఈ ద్వాదశి రోజు ఆ కృష్ణ పరమాత్ముడు ఆ శ్రీమన్నారాయణ నిద్రలో నుంచి మనకి కథ వశిష్ఠ మహర్షిని నుండి జనక మహారాజుకు, జనక మహారాజు నుంచి మనకు నేర్పించాడు. కనుక దీన్ని మనం సద్వినియోగం పరచుకొని ద్వాదశి రోజు మనం ఈ కథ విని మనకు తోచిన దానం చేద్దామని చెప్పేసి మనం ఇప్పుడు నిర్ణయించుకుందాం. హరిహోం.